సిరిధనాల పెళ్లిలో తప్పకుండా మాణిక్యం ఉండాలని నేను ఇంతలా పట్టుపడుతుంది. సిరి జాతకం విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే, అమ్మకి తెలిస్తే అందరూ భయపడిపోతారు. అందుకే ఎవరికి చెప్పకుండా ఈ పెళ్లి విషయంలో నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా పడుతున్నాను, భరిస్తున్నాను. సీత, ఈ ఇంటి బాధ్యత నీది అని, ఆ రోజు మీ నాన్న అప్పగించిన బాధ్యతని నువ్విప్పటికీ నిలబెట్టుకుంటూనే వస్తున్నావు. అందుకోసం అవమానాలు కూడా పడుతున్నావు. నిజంగా నాకు చాలా గర్వంగా ఉందిరా. ఏంటి రామలక్ష్మి, ఏదైనా మాట్లాడాలా? అవును సార్. చెప్పు. అభి విషయాన్ని తాతయ్య గారి ముందు ఎలా చెప్పాలి? పర్లేదు, చెప్పు రామా. అంటే సార్, అది మరి. సర్లేరా, మీ భార్యాభర్తల మధ్య నేనెందుకు? మీరు మాట్లాడుకోండి. చెప్పటానికి అంతలా ఇబ్బంది పడిపోతున్నావు. ఏ విషయం గురించి రామలక్ష్మి? అభి గురించి సార్. అభి గురించి ఏంటి? అభి ఇప్పుడే వాయిస్ మెసేజ్ చేశాడు సార్. మీరు తనకి ఫారెన్ లో జాబ్ ఇప్పించారని చెప్పాడు. అలాగే ఎల్లుండి తను ఫారెన్ వెళ్తున్నాడు, వెళ్లే ముందు ఓసారి నన్ను చూసి మాట్లాడాలని చెప్పాడు. సరే, వెళ్ళి మాట్లాడరా. దానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? అంటే అందరి దృష్టిలో ప్రస్తుతం నేను మీ భార్యని కదా సార్. అభితో నేను మాట్లాడడం ఎవరైనా చూస్తే అభి ఎవరు ఏంటి అని 100 ప్రశ్నలు వేస్తారు. దానివల్ల ఏదైనా లేనిపోని సమస్యలు వస్తాయేమో అని భయం సార్. సరే, రేపు మనం గుడికి వెళ్తున్నాం కదా, అక్కడికి అతను రమ్మని చెప్పు. ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నువ్వు అభితో మాట్లాడటానికి వెళ్తున్నావని చెప్తుంటేనే మనసులో ఏదో తెలియని పెయిన్ కలుగుతుంది. అలాంటిది నువ్వు శాశ్వతంగా అతని జీవితంలోకి వెళ్ళిపోయే రోజు ఈ బాధ ఇంకెంత భయంకరంగా ఉంటుందో.